మిత్రులారా మీకు తెలుసు రాహుల్ గాంధీ గారు కన్యాకుమారి నుంచి కశ్మీర్ వరకు దాదాపుగా నూట యాభై రోజులు నాలుగు వేల కిలోమీటర్లు మండు టెండల్లో మంచు కొండల్లో అలుపెరగకుండా పాదయాత్ర చేసి ఈ పేదలకు మళ్ళొక్కసారి ఇందిరమ్మ రాజ్యాన్ని ఇవ్వడం ద్వారా పేదల యొక్క అభ్యున్నతి కోసం రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలను తీసుకురావడానికి వారు సుదీర్ఘమైన పాదయాత్ర చేశారు వారి స్ఫూర్తితో ఈరోజు ఈ తెలంగాణ రాష్ట్రంలో మళ్ళీ ఇందరమ్మ రాజ్యం వస్తేనే బడుగు బలైన దళిత గిరిజన మైనారిటీ మహిళల యొక్క అభ్యున్నతి కోసం మళ్ళీ పునాదులు పడతాయని చెప్పి ఈరోజు ఈ కార్యక్రమాన్ని తీసుకోవడం జరిగింది మిత్రులారా మిత్రులారా ఇవాళ నిన్న ఈ పాల్కొండ నియోజకవర్గంలో నరసింహస్వామి గుడిలో దర్శనం చేసుకొని ఆ తర్వాత సంఘాలతో రైతు మిత్రులతో ఆత్మీయ సమ్మేళనం ఏర్పాటు చేసుకోవాలని ఒక కార్యక్రమాన్ని తీసుకున్నాను నిన్న మా మిత్రుడు మోహన్ రెడ్డి గారి సూచన మేరకు సంఘాల సభ్యులను యాదవ సోదరులను గొర్రడు కాపు మిత్రులను ఇతర రైతు సంఘాల నాయకులను కలవాలి వాళ్ళ సమస్యలు తెలుసుకోవాలి పసుపు రైతులను మిర్చి రైతులను మొక్కజొన్న రైతులను సోయాబీన్ రైతులను వరి పండించే రైతులను చెరుకు రైతులను కలవడం ద్వారా వాళ్ళ సమస్యలు తెలుసుకోవడం ద్వారా ఇందిరమ్మ రాజ్యంలో వాళ్ళకి ఏ రకంగా కాంగ్రెస్ ప్రభుత్వం సహాయం చేయబోతుందో ఆ సమస్యలు తెలుసుకోవాలని నేను ఆత్మీయ సమ్మేళనం పెట్టినాం మేము ఈ ఆత్మీయ సమ్మేళనం పెడితే ఆ సన్నాసి కల్వకుంట్ల చంద్రశేఖరరావు దొడ్డి దగ్గర కాపలా ఉండే ఆ గడీల దగ్గర ఉండే పెద్ద జీతగాళ్ళు వాళ్ళ తమ్ముళ్ళు గ్రామాలకు వచ్చి సంఘాలను బెదిరించిందంట రేవంత్ రెడ్డి సమావేశానికి మీరు వెళ్ళొద్దు కావాలంటే మీరు దావతులు చేసుకోండి మందు తాగండి చిందులు వెయ్యండి అని చెప్పి నేను ఒక సన్నాసి తిరిగిండంట ఎన్ని చెప్పినా ఒకవేళ తినకపోతే పోలీసులకు చెప్పి తప్పుడు కేసుల్లో ఇరికిస్తామని బెదిరించే ప్రయత్నం చేసిండంట సంఘాల సభ్యులు చెప్పిండ్రు నువ్వు ఇట్లాంటి అతి వేషాలు వేస్తే నీ ఈపు సున్నమవుతుంది మేమందరం ఆత్మీయ సమ్మేళనానికి వెల్లుడు వెల్లుడే అన్నను కలుచుడు గలుచుడే అన్నకు రైతుల సమస్యలు చెప్పుడు చెప్పుడే అని చెప్పి అక్కడికి వచ్చిం వాళ్ళతో నేను మాట్లాడినా ఈ ప్రాంతంలో పసుపు రైతులది ఒక్క కోస చెరుకు రైతులది ఇంకో కోస మొక్కలు వండించేటోళ్ళది మరో కోస వడ్లు వండించేటోళ్ళది చెప్పే పరిస్థితే లేదు మరి ఇవాళ నేను అడుగుతున్నా ఆనాడు కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు ఈ నిజామాబాదులో నిజాం సాగర్ కడితే కాంగ్రెస్ పార్టీ శ్రీరామ్ సాగర్ కట్టింది పోచారం ప్రాజెక్టు కట్టింది ఇవాళ ఈ ఆరు ఈ ఆరుమూరు ఈ పాల్కొండ ప్రాంతంలో రైతులు ఆత్మగౌరవంతో ఉన్నారంటే ఇక్కడ ఇత్తన సీడ్ పండిస్తుండ్రు అని అంటే ఆనాడు నిజాం నిజాంసాగర్ కట్టిండు కాంగ్రెస్ పార్టీ శ్రీరామ్ సాగర్ కట్టింది పోచారం ప్రాజెక్టులు కట్టింది పెద్దలు సుదర్శన్ రెడ్డి గారు సాగునీటి పారుదల శాఖ మంత్రిగా ఉన్నప్పుడు మీ ప్రాంత రైతుల సమస్యలను తెలుసుకొని పరిష్కరించే ప్రయత్నం చేసిన యాభై ఏళ్ళ కింద ఈ గడ్డ మీద రైతులకు ఒక సమంగా ఉండాలి రైతు సమస్యల మీద చర్చించాలి రైతులకు ఒక గుర్తింపు ఉండాలని ఆ ఏళ్ళ యాభై ఏళ్ళ కింద బద్దం నర్సింహారెడ్డి రైతు సంఘాలు పెట్టి రైతులకు ఒక కండువా ఇచ్చి మీ ఆత్మ గౌరవాన్ని రైతు బిడ్డల ఆత్మ గౌరవాన్ని ఏ నాయకుడైతే భుజాల మీద మోస్తాడో ఆ నాయకుడే ఎన్నికల్లో గెలుస్తాడని చెప్పి ఈ ప్రాంత రైతులు ఈ కండువాను తయారు చేస్తే ఇవాళ దేశం నలుమూలలా ఏ రైతు సంఘాల నాయకులైనా ఇవాళ కండ్వాను రైతు ఆత్మగౌరవాన్ని భుజాల మీద వేసుకొని తిరుగుతున్నారు మిత్రులారా ఆనాడు ఈ ప్రాంతం నుంచి అరవై తొమ్మిదిలో తొలి తెలంగాణ ఉద్యమాన్ని పార్లమెంటులో వినిపించింది పెద్దలు నారాయణ రెడ్డి గారు ఈ ప్రాంతంలో ఆనాడు కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు ఆనాడు కాంగ్రెస్ పార్టీ ఈ ప్రాంతంలో ఈనాటి మంత్రి గీతారెడ్డి గారు తల్లి ఈశ్వరి బాయ్ గారు ఈ నిజామాబాదు జిల్లా నుంచి ప్రాతినిధ్యం వహించారు పాలగౌడ్ గారు ఈ జిల్లా నుంచి ప్రాతినిధ్యం వహించారు ఈనాడు మీ కళ్ళ ముందలు ఉన్న పెద్దలు సుదర్శన్ రెడ్డి గారు మీ జిల్లా ఆత్మగౌరవం సాగునీటి పారుతల శాఖ మంత్రిగా చేసి రాష్ట్రంలోనే మచ్చలేని నాయకుడుగా అవినీతి ఆరోపణలు లేని మంత్రిగా ఇవాళ మీ నిజామాబాదు జిల్లా యొక్క ఆత్మగౌరవాన్ని నిలబెట్టను ఇవాళ హర్యానా పంజాబు రైతులు ఎట్లయితే రైతు వ్యతిరేక నల్ల చట్టాల కోసం కొట్లాడి నిలదీచి నరేంద్ర మోడీ మెడలు వంచి చట్టాలు వాపసు తీసుకొని రైతాంగానికి క్షమాపణ చెప్పించే వరకు ఏ రకంగా పోరాటాలు చేసినో ఇవాళ చెరుకు రైతులు పసుపు రైతులు ఎర్రజొన్న రైతులు ఈ గడ్డ మీద హర్యానా పంజాబ్ రైతులకు తీసిపోకుండా పౌరుషంలో పోటీ పడి ఈ గడ్డ మీద ఉండే రాజకీయ నాయకులు నిలదీసి హక్కులు సాధించుకున్న చరిత్ర ఈ ప్రాంత రైతులకు ఉన్నదని నేను చెప్తున్నా మిత్రులారా ఎలా ఆలోచన చేయండి ఆనాడు ఎర్ర జొన్నలు కొని మోసం చేస్తే రైతులు తిరగబడతే ప్రభుత్వాలే దిగొచ్చి మీ పైసలు మీకు ఇచ్చే పరిస్థితి వచ్చింది హాయ్ ఫ్రెండ్స్ మా టుడే టుమారో యూట్యూబ్ ఛానల్ చూస్తున్నందుకు చాలా థ్యాంక్స్ మరిన్ని లేటెస్ట్ వీడియోస్ కోసం వెంటనే సబ్స్క్రైబ్ చేయండి అలాగే ఈ బెల్ ని కూడా రింగ్ చేసేయండి మా నోటిఫికేషన్స్ అన్నీ మీ మొబైల్లో వస్తాయి అలాగే మా వీడియోస్ మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి నచ్చకపోతే కామెంట్ చేయండి